ఈ రోజు వీడియోలో మనం వంకాయ టమాటా కూరని విధంగా తయారు చేయాలో చూద్దాం. వంకాయ టమాటా కూరని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగ పప్పు, మినపప్పు, జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు వంకాయలు వెంటనే నల్లగా అయిపోతుంటాయి. ఈ విధంగా కాకుండా ఉండాలంటే కట్ చేసిన వంకాయ ముక్కలను ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న వంకాయ ముక్కలను తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో 4 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కర్రీ పౌడర్, రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి వెల్లుల్లి పొడిని, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా గరం మసాలాను వేసుకొని కలుపుకోవాలి. వంకాయ టమాటా కూర రెడీ అయింది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ టమాటా కర్రీ రైస్లో కానీ చపాతీ రొట్టెల్లో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.